వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాలోని సభ్యుడితో పాటు ప్రభుత్వ నిషేధిత గడ్డి మందును విక్రయిస్తున్న మరో నిందితుడితో కలిపి టాస్క్ ఫోర్స్ గీజుకోట పోలీసులు సంయుక్తంగా కలిసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ తెలిపారు. అరెస్ట్కు సంబంధించి వివరాలను వెల్లడించారు. ఈ రెండు సంఘటనలో పోలీసులు సుమారు 10 లక్షల విలువైన 310 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 2 సెల్ఫోన్లు, 110,000 రూపాయల విలువ గల 122 లీటర్ల నిషేధిత గడ్డి మందులను స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్నారు. ఈరోజు వరంగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా నకిలీ విత్తనాలు ఆల్మోస్ట్ 3 క్వింటల్ వరకు సీజ్ చేయడం జరిగింది. కాటన్ సీడ్స్ మీరు చూసుకోవచ్చు. ఈ కాటన్ సీడ్స్ ఏపీ నుంచి మనకు వచ్చేవాళ్ళు, ఆ సీజర్ చేయడం జరిగింది. 2 మనిషికి పట్టుకోవడం కూడా జరిగింది. ఆ విధంగానే గ్లైఫోసెట్, ఈ 120 లీటర్స్ అది ప్రొహిబిటెడ్ ఐటమ్ ఉంది, అది కూడా పట్టుకోవడం జరిగింది. మా టీం మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము, మనము ఇక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ దగ్గర ఉంటే నకిలీ విత్తనాల గురించి మాకు షేర్ చేయండి, తప్పకుండా మనము కఠిన చర్య చేస్తాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.